హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుబ్బు ఆలగడ్డ. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆమ్లెట్ ఆమ్లెట్ లోకి కావాలి అవి ఉల్లిగడ్డలు తరుగుతున్నా, కొత్తిమీర ఉల్లిగడ్డ. సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే, అంటే ఉదయాన పప్పు చేసిన, మేము మధ్యాహ్నం అన్నం తినలేదు, పడుకుని నిద్ర పోయినాము. సో దాంట్లో బెండకాయ తాలింపు చేసింటే అయిపోయింది. ఇప్పుడు దాంట్లోకి నా భర్త ఉత్త పప్పు తినడు, రసం అని ఉండాలా లేదంటే ఏదైనా తాలింపు అని ఉండాలా, అందుకు నేను గుడ్డు ఆమ్లెట్ వేస్తున్నా. బాగా మార్పులు కొట్టేస్తున్నావా, బాగుంటుంది చెప్పి గుడ్డు ఆమ్లెట్ వేస్తున్నా. పచ్చిమిరపకాయ వేద్దామంటే నందుకి తినడు కానీ తినడు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈరోజు మ్యాటర్ ఏంటంటే, మామూలుగా అయితే చేయడం మాత్రం ఆమ్లెటే, చెప్పడం మాత్రం ప్రెగ్నెన్సీ గురించి చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫస్ట్ డెలివరీ అయ్యే వాళ్ళకి, అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళకి ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు కన్న వాళ్ళకి ఏం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళే ఆల్రెడీ నా పిల్లలు, నా పిల్లలకంటే మోస్ట్ పెద్దవాళ్ళు. సో నా భార్య ఏంటంటే చిన్న వాళ్ళకి, అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి, ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ ఫస్ట్ డెలివరీ అయ్యే వాళ్ళకి, ఫస్ట్ డెలివరీ అయ్యే వాళ్ళకి, వాళ్ళకు కొంచెం ఏదో తను ఆల్రెడీ ఫేస్ చేసిన కదా ఆ ప్రాబ్లమ్స్ తను కొంచెం చెప్తానంటే వినండి. ఓకేనా, అందరూ సబ్బు ఇంకా చెప్పమంటే ఓకే మళ్ళీ కానివా. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఫస్ట్ అందరికి ఉండే డౌట్ మగపిల్లడా ఆడపిల్ల అని తెలుసుకోవడం ఎలా, ఎలా చెప్పు వాళ్ళ డౌటా నీ డౌటా, అందరికి అదే డౌట్ ఉంటుంది. అంటే ఇప్పుడు అప్పుడంటే స్కానింగ్ చూసి చెప్తున్నారు, ఇప్పుడు చెప్పరు కదా. ఫస్ట్ ఫస్ట్ చెప్పు ఫస్ట్. ఆ అబ్బాయి అయితే అమ్మాయి అయితే ఎలా కనుక్కుంటారు అనేదే కదా ఇక్కడ మ్యాటర్. చాలా మంది ఎలా కనుక్కోలేరు కదా. ఫస్ట్ అబ్బాయి అయితే గనక కుడి సైడ్ ఎందుకనవుతున్నా, అబ్బాయి అబ్బాయికి మన కడుపులో అబ్బాయి అంటే గనక కుడి సైడ్ ఎక్కువ తిరుగుతాడు, కొట్టుకుంటూ తిరుగుతుంటాడు అనమాట. అమ్మాయి అయితే ఎడమ సైడ్. నాకైతే ఫస్ట్ డెలివరీకి కుడి సైడే ఎక్కువ శాతం తిరిగినాడు. ఇక్కడ ఈ పక్క ఎడమ సైడ్ ఏం లేదు, ఇప్పుడు ఇప్పుడు కూడా ఈ పక్కే, ఈ పక్క ఏం లేదు. అందుకు నేను ఇప్పుడు కూడా నాకు అబ్బాయి పుడతారు అనుకుంటున్నాను, అమ్మాయి మీద హోప్స్ ఏం లేవు. ఎప్పుడన్నా నీకు చూపించిన చూడు ఎలా ఎలా కదలికలు వస్తున్నాయో చూడు, చేపెట్టి చూడు అని చెప్పినా నీకు. అంతేగా నిన్ను నాకు ఇక్కడ కదులుతుంది చూడు, ఇక్కడ వద్దు కమల పిల్లలు వద్దు, ఒక్కరే చాలు బాగోదు. కమల పిల్లలు అయితే చూసుకోవడం కష్టం, ఎవరో కిన్సు ట్విన్స్ ఏమేమి చెప్పేది, ఎవరో ఎవరో అంత ఒకటే అంటే అందరు బాగా క్షేమంగా ఉండేది, టైం బాగోలేకపోతే ఒకరు 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 ఇద్దరు ముగ్గురు ఒకరి. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రెగ్నెన్సీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నొప్పులు ఎలా వస్తే కనుక్కోలేకపోయినాను. అది అంత అంటే మనం కనుక్కోలేం ఇవి నొప్పులు ఇవి బిడ్డ నొప్పులు అని. మామూలు కడుపు నొప్పి వస్తున్నట్టే ఉంటుంది కానీ మనం కనుక్కోలేం. నాకు ఇక్కడ ఇక్కడ కడుపు నొప్పి వస్తుందంటే నేను మామూలు కడుపు నొప్పి ఏమోలే అనుకుంటాను. మామూలు కడుపు నొప్పి వస్తుంది అనుకున్నా కానీ అది కడుపు నొప్పి కాదు, నాకు నొప్పులు అంట. అవి పొట్ట మీద తీసి చూపించలే, ఇంకా చెప్తలేమో ఎడమ సైడ్ గుడి సైడ్ అని. అంటే కడుపు నొప్పి అంటే నేను కనుక్కోలేకపోయినా కానీ ఇక్కడ బ్యాక్ నుంచి ఇలా వచ్చేస్తాయి నొప్పులు, కానీ నేను కనుక్కోలేక అది కడుపు నొప్పి అనుకున్నా. ఇంకా దగ్గర తీరిక ఆగి ఆగి నొప్పులు వస్తుంటాయి మనకి. నేను ఆగి ఆగి కడుపు నొస్తుందేమో అనుకొని ఏడుస్తాను, ఏడుస్తుండేదాన్ని.
అది మా అక్క వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమైందంటే కడుపు నొస్తుంది కా అన్న. ఎప్పుడో మధ్యాహ్నం మూడుకో రెండుకో స్టార్ట్ అయింది. నేను అప్పుడు ఇంటికా లేనులే బరలికి వెళ్ళింది నేను. సో మామూలు ఫస్ట్ డెలివరీ ఉన్న వాళ్ళు అయితే ఇవి నొప్పులు, ఇవి కడుపు నొప్పి, నొప్పులు అని కనుక్కోలేరు. 90 శాతం నొప్పులు అనేవి కనుక్కోలేరు. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ డెలివరీ కాబట్టి 2, 3, 4 డెలివరీ ఉన్న వాళ్ళు అయితే ఇవి నొప్పులు అని కనుక్కుంటారు. ఇప్పుడు ఎవరు ఉండాలి ఫస్ట్ డెలివరీలో వాళ్ళు కనుక్కోలేరు. అదే కాదు, ఇప్పుడు 2, 3, 4 డెలివరీలు ఎవరు ఉండాలి, అందరి 2 డెలివరీలే కాదు. నువ్వైతే ఒకటే డెలివరీ చాలంటివి. నేను ఇద్దరు చాలన్న. అయినా మా ఆడవాళ్ళ బాధలు మగవాళ్ళకి ఏం తెలుసాయబ్బా. మళ్ళా బిస్కెట్ వేసినావు అంటే బిస్కెట్ ఏముంది అంతే కదా. మగవాళ్ళు కోరికలు కోరుతూనే ఉంటారు నాకు, మాకు ఎంతమంది కావాలా అంతమంది కావాలా అని. కానీ మన ఆడవాళ్ళ బాధలు మగవాళ్ళకి తెలియదు కదా. పెయిన్స్ వచ్చేది మనకి, కష్టపడేది మనము, చావు నుంచి బయటపడినట్టు ఉంటుంది మనకి ఆ నొప్పులు బయట పెయిన్స్ వచ్చేటప్పుడు. మనకి కొత్తిమీర వేసుకొని తినాలనిపిస్తే వేసుకోవచ్చు, వేసుకోవచ్చు, లేకుంటే లేదు. పచ్చిమిర్చి, పచ్చిమిర్చి ఒకటి, పచ్చిమిర్చి వేసుకోవాలి, కొంచెం కారంపొడి వేసుకుంటా. అంటే పచ్చిమిర్చి వేసుకుంటే పంట కింద పడితే మంట లేచది, కారం పొడి అయితే కొద్దిగా వేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది. ఇంత సాల్ట్ మనకు ఒకటి గుడ్డు గుర్తబ్బా. పెయిన్స్ వస్తే ఇది బిడ్డ నొప్పులా కాదా అని తెలుసుకోవడానికి ఒకటే ఏంటంటే అది ధనియాల నీళ్ళు చూసి, ధనియాలు ఉన్నాయి కదా, ధనియాలు కొంచెం బాగా దంచుకోవచ్చు. అంటే అంటే పొడకలు దంచుకోవచ్చు, లేకుంటే అలాగే వేసుకోవచ్చు ధనియాలు. అవి ఉడికిని వాటర్ నీళ్ళలో వేసి కొంచెం బాగా ఉడకనియాల, అంటే అప్పుడు కలర్ వస్తాయి అన్నమాట ధనియాల నీళ్ళు, కొంచెం గ్రీన్ కలర్లో వస్తాయి. ఆ నీళ్ళు తాగినాం అనుకో, సర్ది నొప్పులు అంటారు కదా, ఆ సర్ది నొప్పులు ఎలానో తెలుసుకోవాలంటే, అంటే ఈ బిడ్డ నొప్పులు మనం ఇప్పటి నుంచే సర్ది నొప్పులు వెళ్ళబోసినప్పుడు అవి తగ్గు. ఒక బిడ్డ నొప్పులు కాకుండా సర్ది నొప్పులు అనుకో, హాస్పిటల్కి వెళ్ళి ఉదయం వెళ్ళి రాత్రి 9 దాకా మనకి ఉండలేం కదా. సో అలా ఉండకుండా తెలుసుకోవాలనుకుంటే కనుక కొంచెం ధనియాల నీళ్ళు తాగినాం అనుకో, అవి అనేది బిడ్డ నొప్పులా, ఇవి సర్ది నొప్పులని మనకి కన్ఫర్మ్ చేసేస్తాయి అన్నమాట. నేనైతే ధనియాల నీళ్ళు తాగినాను, కానీ నాకు ఒక గంట దాకా రాలేదు, గంట 2 అవర్స్ 1 అవర్ దాకా రాలేదు. మళ్ళీ తర్వాత 4 నుంచి మళ్ళీ పెయిన్స్ మొదలైనాయి, అవి నాకు బిడ్డ నొప్పులు. అప్పుడు ధనియాల నీళ్ళు తాగింది కానీ తగ్గలేదు నాకు ఇంకా. సో ఇంకా అప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళిపోయాను. అంటే 4 నుంచి మళ్ళీ 6 దాకా నేను పెయిన్స్ పడుతూనే ఉన్నా. సో సర్ది నొప్పులు కాదు తెలిసినకి ధనియాల నీళ్ళు తాగితే సరిపోతావు. అది నాకు ఎలా చెప్పేది, ఇంతసేపు చెప్పింది కష్టపడి అది మాట. ఇంకోటి పెయిన్స్, ఒకవేళ పెయిన్స్ వచ్చినాయంటే నడుము నుంచి నొప్పి నొచ్చి వస్తుంది అంతేనా? అంతే. సో ఇది కొత్త వర్జుడే. సో అది ఫస్ట్ డెలివరీ వాళ్ళకి అయితే, ఇది డెలివరీ వాళ్ళకి అయితే, ఇది సెకండ్ డెలివరీ ఇంకా మాకే తెలియదు కాబట్టి మేము చెప్పలేము దాని గురించి మమ్మల్ని అడగాకరి. అంటే ఇంకా సెకండ్ డెలివరీ ఇంకా ఆటోమేటిక్ తెలిసిపోతుంది కదా, ఫస్ట్ సార్ అంటే మనం ఎప్పుడు తెలియదు కాబట్టి, చూడలేదు కాబట్టి కనుక్కోలేము. అంటే కొంతమంది కడుపు నొప్పి అని అలాగే ఉండిపోతారు, అది చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి కొంచెం ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి అబ్బా. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మేము తీసేది ఆమ్లెట్ కోసం కాదు, ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చిన పెయిన్స్ ఎలా ఉంటాయో చెప్పడానికి నేను ఈ వీడియో తీశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.